सो डियर स्टूडेंट्स इप्पुडु मनम ओक टापिक एंटंटे इन्फॉर्मिंग अबाउट एन एक्सीडेंट ओक एक्सीडेंट गुरिंची मीरु वारी फ्रेंड की लेदा कुटुंब सभ्युलकु इन्फॉर्म चेसे संदर्भंलो ओके इप्पुडु इक्कडैते मनम एग्जांपल ओक फ्रेंड की इन्फॉर्म चेसे संदर्भंलो मनम तीसुकुंटुन्नाम सो अला मीरु इन्फॉर्म चेसे संदर्भंलो मीरु वारितो एला मात्लाडाली ఎలా మాట్లాడతారు అనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా తీసుకుందాం ఓకే సో ఇన్ఫార్మర్ ఎవరైతే ఇన్ఫార్మ్ చేస్తున్నారో అతను లేదా ఆమె ఇస్ ఇట్ ద హౌస్ ఆఫ్ రాణి ఈ కన్వర్సేషన్ ఫోన్లో అర్థం చేసుకోవాలి ఓకే ఫోన్లోనే కదా ఇన్ఫార్మ్ చేసేది సో ఇస్ ఇట్ ద హౌస్ ఆఫ్ రాణి అంటే రాణి అడుగుతుంది ఎస్ ఎస్ సార్ లేదా ఎస్ మేడం లేదా ఎస్ ప్లీజ్ సో ఇలా ఇన్ఫార్మర్ మేడం యువర్ ఫ్రెండ్ సునీత వాజ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ షీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ చూడండి మేడం యువర్ ఫ్రెండ్ సునీత వాజ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ యువర్ ఫ్రెండ్ సునీత వాజ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఓకే సో ఇక్కడ ఏమంటున్నారు మీ ఫ్రెండ్ సునీతకి యాక్సిడెంట్ జరిగింది ఓకే సునీత వాజ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఓకే మేడం యువర్ ఫ్రెండ్ సునీత వాజ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ షీ వాజ్ అడ్మిటెడ్ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మీ ఫ్రెండ్ సునీతకి యాక్సిడెంట్ అయ్యింది అలాగే ఆమెను గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఓకే She wants to see you. ఆమె మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు సో అప్పుడు రాణి అంటున్నారు ఏమని when did it happen సార్ లేదా when did it happen మేడం ఇలా ఇజ్ ఇట్ సీరియస్ యాక్సిడెంట్ వాట్ ఈస్ ద వార్డ్ నెంబర్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇది ఎప్పుడు జరిగిందండి ఏమైనా సీరియస్గా ఉందా లేదా సీరియస్ యాక్సిడెంటా ఓకే సో ఆమెకు బాగానే ఉందా అనే ధోరణి అనమాట ఇక్కడ ఈజ్ ఇట్ సీరియస్ యాక్సిడెంట్ అంటే అదేమన్నా సీరియస్ యాక్సిడెంటా అంటే ఇక్కడ ఆమె బాగానే ఉందా అని చెప్పేసి అర్థం అనమాట ఓకే వాట్ ఈస్ ద వార్డ్ నెంబర్ అంటే వార్డ్ నెంబర్ ఏంటి ఇన్ఫార్మర్ చెప్తున్నారు నాట్ సో సీరియస్ షీ వాజ్ ఇన్ సెకండ్ వార్డ్ ఇన్ అప్స్టేర్స్ ఆమె పైన గదిలో రెండో వార్డ్లో ఉన్నారు అదేం పెద్ద యాక్సిడెంట్ కాదు అదేం పెద్ద సీరియస్ కాదు మీరు టెన్షన్ తీసుకోవద్దు అనే ధోరణి అనమాట ఓకే అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ని ఓకే సో రాణి ఏమంటున్నారు ఐ విల్ గో నౌ ఇట్ సెల్ఫ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ సో నాకు ఇన్ఫార్మ్ చేసినందుకు ధన్యవాదాలండి నేను వెంటనే బయలుదేరుతున్నాను లేదా నేను వెంటనే వెళ్తాను అనే అర్థం వస్తుంది అనమాట సో ఇలా మీరు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు వారి యొక్క బంధువులకి లేదా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేసే సందర్భంలో అంటే వారికి ఆ విషయాన్ని తెలిపే సందర్భంలో ఇలా మాట్లాడచ్చు అన్నమాట ఓకే చూసారుగా సో బాగా ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి ఆల్ ది బెస్ట్ సో చూసారుగా స్టూడెంట్స్ ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే 6 DVDల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని
కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం? వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kvisyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి. ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.